ఎదురాడటం దగ్గర మేము స్వయంగా మా పెద్దలు తని కష్టపడి మేము కూడా ఉద్యోగం కలిపి నాడు మాలిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు గారి 107వ జయంతోత్సవాన్ని పండుగగా జరుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి అత్రత మహారథులందరూ అందరూ కూడా మన యొక్క దళిత నాయకులందరూ కూడా హాజరయ్యారు. చాలా సంతోషం. బాబు జగజ్జీవన్ రావు గారు ఈరోజు దేశానికి ఇచ్చినటువంటి ఒక అపురూపమైనటువంటి సందేశంతో మనం అంతా కూడా ఆయన ఆశయ సాధన కోసం మనం ముందుకు వెళుతూ ఉన్నాము. బాబు జగజ్జీవన్ రావు గారు భారత ఉప ప్రధానిగా దళిత జాతుల ఆరాధ్య దైవంగా ఉన్నారు. ఆయన 107వ జయంతోత్సవ రోజు మనం అందరం కూడా ఆయన ఆశయాలను అందరూ కూడా అనుగుణంగా మనం నడుచుకోవాలని చెప్పేసి భారతదేశ మాజీ ఉప ప్రధాని బడుగు వర్గాల హక్కుల పరిరక్షకుడు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతోత్సవాన్ని ఈరోజు ఎంతో ఆనందంగా అందరూ కూడా దళిత వర్గాలు అందరూ కూడా వచ్చి ఎంతో ఆనందోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. మేము ఈరోజు ఈ జగజ్జీవన్ రావు గారి జయంతిని పెట్టడంలో ఒక గొప్ప ఉద్దేశం ఉంది. మేము ఈరోజు మాదిగల కోసం నిరంతరం శ్రమ చేస్తున్నాము. గత 1979 ఈరోజు చూసుకుంటే 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భం ఇది. ఈ 40 సంవత్సరాలుగా మాదిగలకి అనేక రకాలుగా సేవలు అందిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మేము ఇప్పుడు ఈ మాదిగల కోసం ఒకే నిరంతరం వారికి అనేక అంశాల్లో వాళ్ళ జ్ఞానం చేయడం, ఆ జ్ఞానం నుంచి వాళ్ళని సంక్షేమానికి తీసుకురావడం, సంక్షేమం నుంచి అభివృద్ధి అయ్యేటట్లుగా చూసేటట్లుగా నిరంతరం ప్రతి గ్రామంలో ఒక శిక్షణ తరగతుల మధ్య 10 మంది నుంచి 50 మంది దాకా మేమే సమీకరించుకొని ఇది చేయాలనేటువంటి ఒక తపనతో నేను సుబ్బారావు కార్యవర్గ సభ్యులు ఈరోజు నుంచి నిరంతరం శ్రమ చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. మా వాళ్ళు ఎంత చెప్పినప్పటికీ కూడా జ్ఞానవంతులుగా ఉండడమే కాదు, ఆ తెలిసిన జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోలేక అనేక అవతోపులకు పాల్పడి నష్టపోతూ ఉన్నారు సమాజంలో. నిజంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గం ఉంది అంటే అది కేవలం మాదిగా, దాని అనుబంధ కులాలు. అందుకే మేము మాదిగా అనుబంధ కులాల కోసం ఒక కార్పొరేషన్ కూడా పెట్టాలని డిమాండ్ చేస్తే అది నిన్ననే డిక్లేర్ కూడా చేశారు. అది కార్యాచరణలో వచ్చిన తర్వాత మేము నిరంతరం మాదిగల సంక్షేమానికి, మాదిగల జ్ఞానానికి, మాదిగల అభివృద్ధికి పాటుపడతామని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.